రచయిత సహా నిర్మాత దర్శకుడు ఇలా చెప్పుకుంటూ పోతే మారుతి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2004 తెలుగు సినీ పరిశ్రమలో సహ నిర్మాతగా చేరిన మారుతి ఇప్పుడు విలక్షణమైన దర్శకుడు. ఈయన తీసే సినిమాలంటే యువత పడి చచ్చిపోతారు. వెరైటీ కథతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సినిమా తీయటం మారుతికి అలవాటు. భలే భలే మగాడివై, బాబు బంగారం, మహానుభావుడు ఇలా హిట్ సినిమాలకే కాదు ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు మారుతి. కొత్త జంట కథతో కొత్త సినిమాను తీశారు. దర్శకుడు మారుతి సినిమా అయితే ఆ సినిమాలో ఏ హీరోయిన్ ఏ హీరో అనేది అస్సలు పట్టించుకోరు, నేరుగా థియేటర్లకు వెళ్లిపోతూ ఉంటారు. అలాంటి మారుతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఎప్పటి నుంచో పవన్ అంటే మారుతికి ఇష్టం. అందుకే జనసేన పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు మారుతి. ఒకవైపు సినిమాలు, మరోవైపు ప్రజాసేవ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని మారుతి స్వయంగా మీడియాకు చెప్పారు. పవన్ పిలిస్తే జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, అసలు అన్న అడిగితే ప్రాణమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు మారుతి. మరి పవన్ పిలుపు కోసం మారుతి వెయిట్ చేస్తుంటే పవన్ మాత్రం ఎవరిని పార్టీలోకి ఆహ్వానించడం లేదు. మారుతి ఒక్కరే కాదు, ఎంతో మంది పవన్ జనసేనలోకి ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.